పార్థ డెంటల్ మదీనగూడ బ్రాంచ్లో వచ్చేస్తున్నాను. ఇది మన బ్రాంచ్ అయితే అపోలో హాస్పిటల్ మీద ఉంటుందండి, ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో. ఇప్పుడు మన పార్థ డెంటల్ 100 బ్రాంచెస్ కూడా చేసుకున్న సందర్భంగా మీకు ఫ్రీ డెంటల్ చెకప్ కూడా అవైలబుల్లో ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఫ్రీ డెంటల్ చెకప్ కూడా చేసుకోవచ్చు. ఇవాళ నేను డెంటల్ అవేర్నెస్లో భాగంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి చెప్తానండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అసలు ఎప్పుడు చేస్తారు? ఇది జనరల్గా మన టూత్ పుచ్చిపోయి వస్తామండి. ఇప్పుడు పంటలో 3 భాగాలు ఉంటాయి, కెనాల్ అండ్ డెంటిన్ అండ్ పల్ప్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది పల్ప్ వరకు స్ప్రెడ్ అయితే కనుక మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది వేరు చివరి భాగం వరకు ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయింది. ఇలాంటి సందర్భంలో మనం వేరు దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ తీసేసి ఇంకా ఫిల్లింగ్ చేస్తాం అనమాట. చాలా మంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని, ఎన్నోసార్లు సిట్టింగ్స్ ఉంటాయి, ఎన్నోసార్లు తిరగవలసి వస్తుందని అపోహలో ఉంటారు. అట్లాంటి డౌట్స్ ఏమీ అవసరం లేదండి. మన పార్థ డెంటల్లో కేవలం సింగిల్ సిట్టింగ్లోనే రూట్ కెనాల్ చేస్తారు. అన్లెస్ మనకి ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప ఒక్కొక్క సిట్టింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంకా పెయిన్లెస్ ఇంకా లేజర్ ట్రీట్మెంట్లో కూడా చేస్తారండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి క్యాప్ అనేది కూడా చాలా కంపల్సరీ. ఎందుకంటే మామూలుగా పుచ్చిపోయి మన పుచ్చిపోయి వస్తుందండి, దాని స్ట్రెంగ్త్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు మన క్యాప్ అనేది దాని సపోర్టింగ్ స్ట్రెంగ్త్ కోసం వేసుకుంటే కనుక మనం గట్టి పదార్థాలు కూడా ఎంతో చక్కగా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఇంకా మీరు దగ్గరలో ఉన్న పార్ట్నర్ డెంటిస్ట్లో వచ్చి మీరు ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ.